సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు గాని వైసీపీ నేతలు గాని పార్టీకి సంబంధించి పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని కొన్ని కొత్త ఆలోచనలు తెర మీద తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ మనోభావాలను ఓపెన్ గా సోషల్ మీడియా వేదికగా బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు గత కొద్ది రోజులుగా. ఇందుకు కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది టీడీపీకి చెందిన నాయకులు వైసీపీలోకి చేరడం కానివ్వండి, లేదంటే టీడీపీ చెందిన సీనియర్ నేతలను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, అలాగే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించే పనిలో పడింది వైఎస్ఆర్సీపీ అని ప్రచారం జోరందుకోవడం, గంటా శ్రీనివాసరావు గారి చేరిక ఉంటుంది అని ప్రచారం జరగడం, దానికి సంబంధించి వైసీపీలో చెందిన కొంతమంది కార్యకర్తలు విశాఖలో రోడ్డు ఎక్కడం, ఆయన తీసుకోవద్దు అంటూ వ్యతిరేకంగా ఆందోళన చేయడం, ఇదంతా ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది పొజిషన్. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చాలామంది అంటే 151 స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపించారు అంటే 22 పార్లమెంటరీ స్థానాలను కట్టబెట్టారంటే దానికి కారణం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పాలన వద్దు అనుకున్నారు అధిక శాతం ప్రజలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయం వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. అంటే ప్రజలు ఒక గతంలో అధికారంలో ఉన్న ఒక పార్టీని వద్దనుకొని మరొక కొత్త పార్టీకి చాలా నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అధికారం కట్టబెట్టారు. అంటే వద్దనుకున్న నేతల్ని మళ్ళీ ఎందుకు తీసుకురావడం పార్టీలోకి అనేదే ఇప్పుడు ప్రధానంగా. అంటే ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వైసీపీలో ఉన్న అధిష్టానంలో ఉన్న పెద్దలు అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. ప్రతి కార్యకర్త చాలా వరకు ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. వాళ్ళు చేస్తున్న కామెంట్లు చూస్తున్న చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చాలామందికి ఎందుకు వాళ్ళని వద్దనుకునే కదా ప్రజలకు మనకు ఓట్లు వేశారు, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తే రేపొద్దున మళ్ళీ ఆ స్థానాల్లో గలాటాలు, మాకు ఎమ్మెల్యే సీటు కావాలి, లేదంటే మాకు ఎమ్మెల్సీ కావాలి, లేదంటే మాకు ఏదైనా అధికార హోదా పదవి కావాలి, ఇలాగ రకరకాల రచ్చలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడ కొత్త రాజకీయాలు మొదలవుతూ ఉంటాయి. ఇప్పటికే చాలామంది మంది ఎక్కువయ్యారు, ఏదో అంటారు మంది ఎక్కువైతే మధ్యకు పాల్చడం అవుతుంది. వీళ్లలోనే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలా, ఎవరికి ఏ క్యాబినెట్ హోదాలు ఇవ్వాలి అనే దాని మీదే తర్జన భర్జన పడుతోంది ప్రభుత్వం. ఇటువంటి టైంలో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకేదో కొత్త పదవులు కట్టబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమందికని న్యాయం చేయగలుగుతారు, ఎంతమందికని పదవులు కట్టబెట్టగలుగుతారు, ఇదేదో పార్టీ పోనీ ఏదైనా ఒక కింది స్థాయిలో ఉండి అధికారం ఎప్పటి నుంచి అధికారం కోసం ఎదురు చూసి అధికారం దక్కక టైంలో ఇటువంటి వ్యూహాల పని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఏదో రకంగా అధికారంలోకి రావాలనుకోవాలి, అటువంటి ప్లాన్లు వేయాలి. కానీ ఆల్రెడీ ఎంత భారీ మెజార్టీతో గెలిచి ఎన్ని భారీ స్థానాలు దక్కించుకొని ఇంకా ఏదో చేయాలి, వాళ్ళని వీళ్ళని తీసుకురావాలనుకుంటే మొదటికే మోసం వస్తుందేమో, ఒకసారి ఆలోచించుకోవాలి పార్టీ అధిష్టానం అనేది కొంతమంది సూచనప్రాయంగా ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో బలమైన 2 ఫ్యాక్షన్ గ్రౌండ్ ఉన్న వర్గాలకు చెందిన ఆదినారాయణ రెడ్డి గారు కానీ, లేదంటే రామ్ సుబ్బారెడ్డి గారికి కానీ చంద్రబాబు గారు ఇద్దరికి సంధి చేసి వాళ్ళిద్దరిని ఒకే తాటి మీద తీసుకొచ్చి పోటీ చేసేలా ఒప్పించారు. ఇద్దరిని సెట్ చేశాను, ఇక విజయం తందేనా అనుకుంటున్న టైంలో ఎన్నికల్లో కొత్తవాడైన వైసీపీ తరపున నిలబడ్డ సుధీర్ రెడ్డికి జనాలు ఏకంగా 51,000 మెజార్టీ ఇచ్చి గెలిపించారు. సో ఇది అంటే ఎంత దిగ్గజ ఫ్యాక్షన్ అభిమాన నేతలైనా సరే జనాల్ని ఓడించారంటే వాళ్ళ వ్యతిరేకతతోనే. అంటే ఓటర్లకు వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి, కానీ ఓడిన వారినే వైసీపీ మళ్ళీ చేర్చుకుంటూ వారికి అధికారం కట్టబెట్టాలి అని అనుకోవడం నిజంగా విస్తుగొలిపే అంశమే అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలే చెబుతున్నమాట. అంటే మరి ఇవన్నీ ఓకే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి చెప్పడంలో తప్పేం లేదు, పార్టీ దాన్ని ఎంతవరకు ఆచరణలోకి తీసుకుంటుంది ఏంటి అనేది పార్టీ నిర్ణయాలు పార్టీకి ఉంటే పార్టీకి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, ఆ రూట్లో వెళ్తుంది. కాకపోతే ఇటువంటి అభిప్రాయాలు కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి అనేది కొంతమంది చేస్తున్న వినపం. చూద్దాం ఏమైనా మార్పులు వస్తాయేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.